119 మంది ఎమ్మెల్యేలు గల అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ 38 మంది, 39 యాక్చువల్గా చనిపోయింది ఒక 38 మంది ఆ రోజు. 38 మందికి ఎంతమంది ఎన్ని మెంబర్లు ఇస్తారు అనేది ఒకటి ఈ 250లో మెన్షన్ చేసింది. అది లెక్క చేస్తే 38 మందికి 3 బీఆర్ఎస్కి వస్తాయి. అట్లాగే రెండోది ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసింది, ఆ ముగ్గురికి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు కావాలి వాళ్ళు ఎలెక్ట్ కావాలంటే, అంటే 38 మంది 119లో 38 మంది మా వాళ్ళు ఉంటే ముగ్గురికి ఛాన్స్ వస్తుంది. ఆ 38 ముగ్గురికి పంచితే ఒక్కొక్కళ్ళకు 13 ఓట్లు రావాలి. ఇది రూల్ నెంబర్ 250 చెప్తుంది ఎలక్షన్ ప్రాసెస్లో. అయితే అక్కడ జరిగింది ఏంది, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం, ముగ్గురు అసెంబ్లీ నుంచి స్పీకర్ గారి ఆఫీస్ మమ్మల్ని అడిగింది కాబట్టి నేను, గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు ముగ్గురం నామినేషన్ వేసినాం. అయిపోయింది, నామినేషన్ వేసినాం, ఇన్ రోల్ అయింది. సడన్గా గాంధీ గారు ఇప్పుడు పుట్టుకొచ్చారు కొత్తగా, పోనీ గాంధీ గారు పుట్టుకొచ్చారు. అప్పుడు ఏమైంది, 13 మంది వేయవలసినటువంటి 13 మంది గల కమిటీకి మేము ముగ్గురం, వేరే పార్టీలు ఎవరెవరు ఎంతమంది అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ పడ్డది ఎవరు, గాంధీ గారిది పడ్డది. అంటే 13 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్టు కదా లెక్క. అప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ జరిగిందా? జరగలేదు. మరి హరీష్ రావు గారు నామినేషన్ ఎట్టిపోయింది, కమిటీలో వారి పేరే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు పేర్లు ఇచ్చినాం, ముగ్గురు నామినేషన్ చేసినాం, మా ముగ్గురుది ఉంటూ ఒకవేళ గాంధీ గారిది ఉంటే ఓకే, అది 13 లోపల ఉంటే. నామినేషన్లు 13 కంటే ఎక్కబడ్డప్పుడు, గాంధీ గారు కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు ఎలక్షన్ ఎందుకు జరగలేదు? పోనీ మరి గాంధీ గారికి ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ 250 రూల్ నెంబర్ 250 ప్రకారం ఏదైతే చెప్పినామో, ప్రిఫరెన్షియల్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ప్రకారం 13 మంది ఓట్లు కావాలి. మరి గాంధీ గారికి ఎవరు, ఏ 13 మంది సపోర్ట్ చేసినారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఎవరు బలపరిచినారు? ఎట్లా వచ్చినాడు? ఇవన్నీ కూడా అంటే ఇన్ని నియమాలని, ఇన్ని సాంప్రదాయాలని తుంగలో దొక్కి వారి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి, వారు ఏదైతే చేసే తప్పుల్ని ప్రజలకు పోనీయటానికి తెలియవద్దనే ఉద్దేశంతో ఇవాళ ఈ పిఏసీ చైర్మన్ ప్రక్రియ వాళ్ళు చేసినారు. అయితే మరి గాంధీ గారు ఎవరు? ఇప్పుడు ఇదొక క్వశ్చన్. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అన్నారట, నేను కాంగ్రెస్ పార్టీ మనిషినే అని. ఫస్టు పిఏసీలో మిమ్మల్ని చైర్మన్ పెట్టేటప్పుడు, పెట్టే సందర్భంలో హరీష్ రావు గారు వేసిన నామినేషన్ ఎట్టిపోయింది, ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో? ఒకవేళ మీరు తీసేస్తే దేని ప్రకారం తీసేసినారు, ఎందుకు తిరస్కరణ చేసినారు? ఇవన్నిటికీ స్పీకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గాంధీ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారంట,
నేను బీఆర్ఎస్ పార్టీనే, నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నేను అని. మరి ప్రపంచమంతా, సమాజమంతా చూసింది. ఇక వారు ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో, సౌండ్ లేదు దీనికి, ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నది. ఇక ఆనాటి వీడియో ఇది, మొత్తం ప్రపంచమంతా చూసింది. ఇవాళ ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ అని అన్నాడంట ప్రెస్లో. సబ్జెక్టు కరెక్షన్, నాకు వస్తుంటే చెప్పినారు ఎవరో. ఇగో ఇంత పచ్చిగా కండువా కప్పుకొని మరీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కాంగ్రెస్ కండువా కప్పుకొని మరీ ఈనాడు. ఇగో ఆ రోజు, ఏ రోజు ఇది, జూలై 13వ తారీఖు నాడు జాయిన్ అయినారు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో. ఇది జూలై 14వ తారీఖు నాడు. ఇగో ఈనాడు పేపరు, ఇగో ఈడ ఫ్రంట్ పేజీలో వచ్చింది ఏమని, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీ. ఇగో ఇంత క్లియర్గా ఈనాడు పేపర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్, ఇది కూడా మెయిన్ పేజీ, ఫ్రంట్ పేజీ ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా కింద రాసినారు, కండువా కప్పి అరకపూడి గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్. ఇంత క్లియర్గా ఇది సాక్షి పేపర్, కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ. ఇక వారు కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు, ఇది సాక్షి పేపర్. ఇది నమస్తే తెలంగాణ పేపర్, తన నివాసంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి. ఇది నమస్తే తెలంగాణ పేపర్. అవి తీయవా, ఎందుకు తీసుకు? తప్ప అండి, మరి ఈనాడు పేపర్ తప్ప, ఆ వార్త తప్ప, సాక్షి పేపర్ వార్త తప్ప, ఆంధ్రజ్యోతి పేపర్ వార్త తప్ప. ఈ వార్తలు తప్ప. మరి తప్ప అయితే మరి తెల్లారైనా ఖండించేది ఉండే వారధీలు తప్పు రాసినారు పేపర్ వాళ్ళు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని తెల్లారినాడు ఖండించేది ఉండే గాంధీ గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఒక సభ్యుడికి చైర్మన్ పదవి ఇచ్చి, పిఏసి చైర్మన్ పదవి ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా కూని చేసింది. ఇది చాలా అన్యాయం. నేను ఇంతకుముందే చెప్పినట్టు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షాలకు కాకుండా ప్రతిపక్ష పార్టీ నేత సూచించిన సభ్యుడికి కాకుండా వేరే వాళ్లకు పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది భారతదేశంలో ఇది మొదటిసారి కావచ్చు బహుశా. అన్ని రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో, లోక్సభలో, అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతని కన్సల్ట్ చేసి